తెలుగు తమిళ భాషల్లో వరలక్ష్మి శరత్ కుమార్కి మంచి క్రేజ్ ఉంది నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లోనూ మెప్పిస్తూ వెళ్తున్నామే ఆమె నాయక ప్రధానమైన కథలతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది అలాంటి సినిమాల వైపు నుంచి ఆమెకు డిమాండ్ పెరిగింది అలా ఆమె చేసిన సినిమా పేరే శబరి అనిల్ కార్చ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది మే మూడవ తేదీన థియేటర్లకు వచ్చింది నిన్నటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది సంజన అలియాస్ వరలక్ష్మి శరత్కుమార్ పదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోతుంది సవతి తల్లి కారణంగా ఇబ్బందులు పడుతుంది యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆమె అరవింద్ అలియాస్ గణేష్ వెంకట్రామంతో ప్రేమలో పడుతుంది అతన్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కంటుంది ఆ పాప పేరే రియా చైర్మన్ కూతురుతో అరవింద్ చనువుగా ఉండటం చూసిన సంజన రియాను తీసుకొని ముంబై నుంచి విశాఖ వచ్చేస్తుంది అక్కడ తన స్నేహితురాలి ఇంట్లో ఉంటూ ఉద్యోగం సంపాదించుకుంటుంది సంజన తన కూతురు రియాను స్కూల్లో చేరుస్తుంది అలాగే అద్దె తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఊరికి దూరంగా ఉన్న ఇల్లు తీసుకుంటుంది ఇక తన ఎదుగుదలకు తన భార్య బిడ్డల ప్రస్తావన తగులుతుందని అరవింద్ భావిస్తాడు సంజన క్యారెక్టర్ మంచిది కాదని నిరూపించి తనపై పడిన మచ్చను చెరిపేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆ ప్రయత్నాల్లో అతను వైజాగ్ వస్తాడు అప్పుడే అతను ఆమెకి ఒక నిజం చెబుతాడు సంజన పెంచుతున్న కూతురు ఆమెకు పుట్టలేదని ఆమె జన్మనిచ్చిన పాప చనిపోయిందని అరవింద్ చెబుతాడు సూర్య అనే వ్యక్తి కూతురైన రియాను హాస్పిటల్ సిబ్బంది నుంచి కొన్నానని అంటాడు ఆ మాటలకు సంజన షాక్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళి గతంలో జరిగిన సంఘటన గురించి ఆరా తీస్తుంది అరవింద్ చెప్పింది నిజమేనని తెలిసి కన్నీళ్ల పర్యాంతమవుతుంది హాస్పిటల్ సిబ్బంది వలన అప్పుడే సంచనాకు మరో విషయం తెలుస్తుంది రియా తండ్రి సూర్య ఒక క్రిమినల్ అని అతను తన పాపను దొంగతనంగా తీసుకెళ్లిన వారి గురించి వెతుకుతున్నాడని చెబుతారు తన పాపను తనకి దూరం చేసిన నర్స్ని బాయ్ని సూర్య చంపేసి తన సొంత ఇంట్లో దహనం చేశాడని అంటారు సూర్య ఇద్దరిని దహనం చేసిన ఇంట్లోనే తాను ఉంటున్నాననే విషయం అప్పుడు సంజనాకు తెలుస్తుంది అప్పుడు సంజన ఏం చేస్తుంది తాను అనుకున్నది సాధించడం కోసం అరవింద్ ఎలాంటి ప్లాన్ వేస్తాడు తన కూతుర్ని దక్కించుకోవడం కోసం సూర్య ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది మిగతా కథ బాల్యంలోనే తల్లి ప్రేమకు దూరమైన సంజన వివాహం తర్వాత పురిటిలోనే బిడ్డను కోల్పోతుంది బంధానికి అర్థం తెలియని భర్త నుంచి దూరంగా ఉంటూ తాను పెంచుకుంటున్న అమ్మాయి కోసం తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడుతుంది అలాంటి ఒక లైన్తో దర్శకుడు అనిల్ కాజ్ తయారు చేసుకున్న కథ ఇది తాను ఏదైతే అనుకున్నాడో దానిని తెరపైకి తీసుకుని రావడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు వరలక్ష్మి గోపి పాత్రలను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది కానీ గణేష్ వెంకట్రామన్ పాత్ర విషయంలో దర్శకుడు క్లారిటీ మిస్ అయ్యాడు అనిపిస్తుంది ఆ పాత్ర వైపు నుంచి లాజిక్ కూడా మిస్ అయింది ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఫ్యామిలీ బాండింగ్కి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వని అరవింద్ తన కూతురు కాని అమ్మాయిని తన ఇంటికి తీసుకుని వెళ్లాలనుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది తాను మంచివాడినని నిరూపించుకోవాలంటే తన భార్య మంచిది కాదని నిరూపించాలనుకోవడం కరెక్ట్గా అనిపించదు ఇక తనపై సూర్య ఎప్పుడైనా అటాక్ చేయవచ్చనే భయం సంజనాకుంటుంది తన కూతుర్ని అతను కిడ్నాప్ చేస్తాడేమోనని అభద్రత ఆందోళన ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో అద్దె తక్కువని ఊరి బయట ఇల్లు తీసుకోవడం సహజత్వానికి దూరంగా అనిపిస్తుంది ఇలా అక్కడక్కడా లాజిక్కి దూరంగా వెళ్లిన సందర్భాలు అలా ఉంచితే మిగతా కంటెంట్ పర్వాలేదు యాక్షన్ థ్రిల్లర్ జోనర్ను ఇష్టపడేవారికి పర్వాలేదనిపించవచ్చు సినిమా మొత్తంలో వరలక్ష్మి శరత్ కుమార్ మైండ్ గొప్పి యాక్షన్ హైలైట్ గా నిలుస్తాయి రాహుల్ శ్రీవాస్తవ ఫోటోగ్రఫీ బాగుంది నైట్ ఎఫెక్ట్ సీన్లు ఫారెస్ట్ లొకేషన్స్ ఆకట్టుకుంటాయి గోపీసుందర్ నేపథ్య సంగీతం సందర్భానికి తగిన మూడ్లో ముందుకు తీసుకుని వెళ్తుంది ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఓకే అరవింద్ పాత్ర విషయంలో కసరత్తు చేసి ఉంటే సహజత్వానికి దూరంగా వెళ్లకుండా ఉంటే మరో మంచి కంటెంట్గా ఇది మార్కులు కొట్టేసి ఉండేది కథలో లాజిక్ల సంగతి అలా ఉంచితే శబరి అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది అర్థం కాదు అదేదో సినిమాలో డైలాగ్ మాదిరిగా వర్డ్ బాగుందని వాడేశారేమో